తూర్పు గోదావరి జిల్లా కిల్లంపూడి మండల వేలంక గ్రామంలో 9వ హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్వామివారికి పాలాభిషేకంతో పూజలు నిర్వహించి అనంతరం గ్రామ ప్రజలందరూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా దోమల గంగాధర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించే ఈ హనుమాన్ జయంతి ఈ సంవత్సరం కరోనా మహమ్మారి వల్ల ఘనంగా నిర్వహించలేకపోతున్నామని తెలిపారు. అదే విధంగా కరోనాను తరిమికొట్టేందుకు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ యూత్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా మరి కెల్లంపూడి మండలం వేలంక గ్రామంలో మరి మా గ్రామస్తులందరూ కూడా ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి ఇప్పుడు కూడా ఎంతో వైభవంగా చేసేవాళ్ళమే. కానీ ఇప్పుడున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలి అన్న ఉద్దేశంలో మరి మన హనుమంతుడికి పూజలు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా మరి సామాజిక దూరం పాటిస్తూ మాస్కు పెట్టుకుని మరి ఆ భగవంతుడిని ధ్యానిస్తూ మనకి ఆ భగవంతుడిని ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని హనుమాన్ జయంతి సందర్భంగా మా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా మరి హనుమంతుడు మా అందరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆరోగ్యాన్ని ప్రసాదించాలని అలాగే ప్రతి గ్రామంలో అలాగే హనుమాన్ జయంతి కూడా అందరూ జరుపుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆయుర ఆరోగ్యాలు ఆ హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. మరి ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా చేసేవాళ్ళని మరి కరోనా వల్ల కరోనా ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ఏదో భగవంతునికి పూజ చేసి ఆయన నమస్కారం చేసుకుంటూ గ్రామం అంతా బాగుండాలి మరి మన రాష్ట్రం అంతా బాగుండాలి అన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా భగవంతుని వేడుకుంటున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా సామాజిక దూరాన్ని పాటించాలి. అలాగే ముఖ్యంగా తెలియజేసిన ఏంటి ఏమనగా గ్రామ ప్రజలకి అలాగే మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలకు కూడా ముఖ్యంగా తెలియజేసింది ఏంటంటే బయట ఊరుల నుంచి చాలామంది హైదరాబాద్ నుంచి అలాగా దూర ప్రాంతాల నుంచి మరి గ్రామానికి వస్తే తద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రాన్ని కాపాడు పక్కన పట్టిన మీ కుటుంబాన్ని మీరు కాపాడు.